యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనం ప్రతిరోజు యోగాలయ కార్యక్రమంలో డిఫరెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ఈరోజు మనము ఆల్రెడీ ఒబెసిటీలో పార్ట్ వన్ కొన్ని ఆసనాలు ఇంతకు ముందర ఎపిసోడ్లో మనం చూసాము. ఈరోజు దానికి సంబంధించి ఇంకొన్ని యోగిక్ క్రియాస్, యోగిక ఆసనాస్, డైనమిక్, స్టాటిక్ అనేవి చూద్దాం. సో ఒబెసిటీ అనగానే మనం డిస్కస్ చేసాము, అది మనం తీసుకునే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వల్ల బాడీలో ఫ్యాట్ అనేది పెరిగిపోయినందువల్ల వస్తుంది. అదర్వైజు మన జీవక్రియలు సక్రమంగా లేకపోయినా, అంటే మెటబాలిజం అనేది స్లో అయిపోయినా కూడా ఒబెసిటీ అనేది ఒక కారణం ఉంటుంది. మూడవది తగినంత శక్తి లేకపోయినందువల్ల. తగినంత శక్తి అని అంటే మనం ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నాము, ఆ తీసుకున్న ఫుడ్ క్యాలరీస్ని ఖర్చు చేయకుండా ఉండడం, అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏమీ లేకుండా ఉండడం వల్ల వస్తుంది. నాలుగవది బేసిక్లీ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా, బికాజ్ ఆఫ్ అదర్ పీపుల్, అండ్ బికాజ్ ఆఫ్ బోర్సెమ్నెస్. అంటే ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ ఫుడ్స్ కూడా మన లోకల్ లొకాలిటీస్లో దొరుకుతున్నాయి. అంటే ఒకప్పుడు అవకాడో అనేది ఎక్కడో ఫారెన్ కంట్రీలో ఉండేది, ఈరోజు మన ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా అవకాడో అనేది దొరుకుతుంది. అంటే ఎక్కడో ఏదో ప్రదేశంలో పండించిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫుడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. అండ్ ఒకప్పుడు పిజ్జా అనేది మన ఇండియాలో లేదు, ఇప్పుడు పిజ్జా అనేది రెగ్యులర్గా మన ఇంటి చుట్టూ ఉండే మామూలు బేకరీ షాప్స్లో కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువ తిన్నందువలన, అంటే మన ఇంట్లో అవైలబుల్గా ఒకప్పుడు మనము పప్పు చెక్కలు ఇలాంటివి తినేవాళ్ళం, ఈవినింగ్స్ బోర్ కొట్టినప్పుడు, ఆకలేస్తున్నప్పుడు మన ఇళ్లలో అప్పచ్చులు అని అనేవాళ్ళు, మన పెద్దవాళ్ళు చేసిచ్చేవాళ్ళు మురుకులు ఇలాంటివి తినేవాళ్ళం. ఇప్పుడు అలాంటివి ఏమీ కూడా మన పిల్లలు ఇష్టపడట్లేదు. ప్రతిదానికి బర్గర్ అని ఇదని అదని ఫాస్ట్ ఫుడ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో ప్రతిరోజు కొత్త కొత్త రీల్స్లో ఈ వంట ఇలా చేయాలి, ఈ వంట ఇలా చేయాలి, దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు, దాన్ని అలా యూస్ చేసుకోవచ్చు అనే డిఫరెంట్, వాటి వల్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని మనము వండడం, తినడం ఇలాంటి వల్ల కూడా మనకి ఒబెసిటీ అనేది ఎక్కువ పెరిగిపోతూ వస్తుంది. సో దీనికి మనం తగ్గించుకోవాలి అని అంటే మన లైఫ్లో ప్రతిరోజు చేసే లైఫ్ స్టైల్లో డెఫినెట్లీ చేంజెస్ అనేవి రావాలి, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ అనేది రావాలి, డైట్ని కంపల్సరీ మన కంట్రోల్లో తీసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. ఆల్వేస్ ఇంక్రీజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ సో దట్ యువర్ మెటబాలిజం విల్ బి వెరీ స్ట్రాంగ్. మెటబాలిజం ఎప్పుడూ వీక్ అవ్వకూడదు. సో ఆ మెటబాలిజాన్ని పెంచడానికి, గట్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి చేయవలసిన కొన్ని ఆసనాలు చూద్దాము. సో మ్యాట్ మీద శవాసనంలో పడుకోండి. సో శవాసనంలో రెండు కాళ్ళు రిలాక్స్గా, రెండు చేతులు రిలాక్స్గా ఉంచండి. ఒకసారి శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేక బ్రింగ్ బోత్ లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ టుగెదర్. ఇప్పుడు చేయబోయే ఫస్ట్ ఆసనం మన మెటబాలిజంకి సంబంధించి పవన ముక్తాసనం చేయబోతూ ఉన్నాము. సో ఈ పవన ముక్తాసనము ఎలా చేయాలి అంటే రెండు మోకాళ్ళను వంచండి. రైట్, నెమ్మదిగా ఈ మోకాల్ని పొట్ట మీదకి తీసుకురండి. ఇప్పుడు మీ రెండు చేతులతో మీ మోకాలు చుట్టండి. ఇది కొంతమందికి కుదరకపోవచ్చండి. ఇలా మీ చేతుల్ని మోకాలు పై నుండి పెట్టడం కుదరకపోతే మీరు మోకాలు కింద ఇలా చేతులు పెట్టుకోవచ్చు. దోజ్ హూ కాంట్, ఇలా పైన మీరు చుట్టలేకుండా ఉంటే కింద నుంచి పెట్టుకోవచ్చు. నౌ కీప్ యూ హ్యాండ్స్ హియర్. రైట్, సో ఇది పవన ముక్తాసన లెవెల్ 1. ఇంకా యాక్చువల్ పవన ముక్తాసనంకి రాలేదు. ఇలా ఉంచినప్పుడు మీరు మీ థైస్తో పొట్టను బాగా ప్రెస్ చేయాలి, అటు ఇటు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్. మీ థైస్తో అంటే మీ తొడలతోనే మీ పొట్టను బాగా అటు ఇటు ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు పొట్టలో ఉండే చెడు గాలి, పవన ముక్తము, పవనము అంటే గాలి, ముక్తము అంటే విముక్తి, టు రిలీవ్ ది బ్యాడ్ గ్యాసెస్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ స్టమక్. అంటే కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న మన బాడీలో చెడుగాలి అంటే ఏం లేదండి, మనకి ఎక్స్క్రీషన్కి సంబంధించిన గ్యాసెస్ ఏమున్నా కూడా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఇలా ప్రెస్ చేశాక ఇప్పుడు శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మెడని లిఫ్ట్ చేయండి. ఇది పవన ముక్త ఆసనం. ఆసనంలో వచ్చాక ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1, 2,
3, 4, 5. నెమ్మదిగా మెడని కిందకు ఉంచండి, చేతులు కిందకి, పాదాలు కిందకి. దీని పేరు పవనముక్తాసనం చెప్పాం. ఈ పవనముక్తాసనం ఎవరు చేయకూడదో కూడా గమనించాలండి. మెడ నొప్పిగా ఉంటే మీరు మెడని లిఫ్ట్ చేయకుండానే చేయొచ్చు. రెండవది, ఆపరేషన్ లాంటిది ఏదైనా జరుగుంటే, హెర్నియా కానీ ఉంటే, సర్జరీ కానీ ఉంటే వీళ్ళు ఇది చేయకూడదు, పవనముక్తాసనం చేయకూడదు. మనం నిన్న చెప్పుకున్న ఉత్థాన పాదాసనం ఆ వేరియేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి చేద్దాము. నెమ్మదిగా మోకాలు వంచండి, పొట్ట మీదకి తీసుకోండి, చేతులతో ఇంటర్లాక్ చేయండి. దట్ ఈజ్ హగ్గింగ్ యువర్ నీస్ టు యువర్ చెస్ట్ టు యువర్ స్టమక్. నౌ ప్రెస్ యువర్ థైస్ టువర్డ్స్ యువర్ స్టమక్, ప్రెస్ ఆల్ త్రూ యువర్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. నౌ ఇన్హేల్, శ్వాస తీసుకోవాలి, శ్వాస మొత్తం వదిలేస్తూ మీ మెడని లిఫ్ట్ చేయాలి. స్పాండిలిటిస్, సర్వికల్ స్పాండిలిటిస్ ఉంటే మెడ లిఫ్ట్ చేయకూడదు, నార్మల్గా ఉంచాలి. ఇలా ఉంచినప్పుడు యువర్ బ్రెత్ విల్ బి హోల్డ్. ఇక్కడ మీరు శ్వాస వదిలేశాక ఇలా ఉంచారు, కాసేపు అలానే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ బ్రింగ్ యువర్ నెక్ డౌన్, రిలీజ్ యువర్ హ్యాండ్స్, రిలీజ్ యువర్ నీస్, స్ట్రెచ్ యువర్ లెగ్. సో పవనముక్తాసన ఈజ్ వెరీ గుడ్ ఫర్ కాన్స్టిపేషన్, ఫర్ టు డిక్రీజ్ ది ఒబెసిటీ, దట్ ఈస్ టు డిక్రీజ్ ది ఫ్యాట్ కంటెంట్, అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ లోయర్ బ్యాక్ పెయిన్. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా పవనముక్తాసన హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే, మేడం నేను రెండు పాదాలు లిఫ్ట్ చేయలేక ఉన్నాను, నా శరీరం సహకరించట్లేదు, ఎలా చేయొచ్చు? సింగిల్ లెగ్తో చేయొచ్చు ఏకపాద పవనముక్తాసనం. ఎలా చేయాలో చూద్దాం. ఎడమ కాలు అలానే ఉంచండి చక్కగా స్ట్రైట్గా, కుడి పాదాన్ని వంచండి, నెమ్మదిగా మోకాల్ని వంచి పొట్ట మీదకి తీసుకోండి. సేమ్ ఇందాక ఎలా చేసామో రెండు చేతులతో ఇంటర్లాక్ చేయండి, బాగా ప్రెస్ చేయండి పొట్ట మీదకి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మెడని లిఫ్ట్ చేయండి. ఒక 20 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోలీ బ్రింగ్ యువర్ హెడ్ డౌన్, నెక్ డౌన్, స్ట్రెచ్ యువర్ లెగ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పుడు కూడా మనము పొట్ట మీద ప్రెజర్ పడే ఆసనాలు చేసేటప్పుడు ఆసనం చేశాక రిలాక్సేషన్ కంపల్సరీ. ఆసనం ఆసనం మధ్యలో కాసేపు శ్వాస తీసుకొని వదలాలి. అలా చేస్తేనే నెక్స్ట్ ఆసనానికి బాడీ సహకరిస్తుంది. ఇంకొక విషయం, ఇలా మీరు నీస్ లిఫ్ట్ చేసేటప్పుడు కానీ బాడీని ముందు కొంచేటప్పుడు కానీ అప్పుడప్పుడు కండరాలు పట్టేసుకుంటూ ఉంటాయి. మేబీ ఇక్కడ చెస్ట్ దగ్గర, ఇటువైపు కొంతమందికి పిక్కల దగ్గర, పిక్కలంటే ఇక్కడ ఇక్కడ కానీ థైస్ దగ్గర కానీ సడన్గా మీకు ఆ మజిల్స్ అనేవి కండరాలు గట్టిగా అయిపోయి మీరు ఇంకా బెండ్ అవ్వలేరు. బెండ్ అయిపోతే ఇలా స్ట్రెచ్ అవ్వలేరు. అలా వచ్చినప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు. ఏ పొజిషన్లో అయితే మీకు, అంటే ఇలా బెండ్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ మజిల్స్ పట్టేసుకున్నాయనుకోండి, అలానే ఉండండి. ఒక సెకండ్ ఉంది, దీర్ఘంగా శ్వాస తీసుకొని స్ట్రెచ్ చేయండి. ఆటోమేటిక్గా కండరాలు అనేవి రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేసాము, లెఫ్ట్ సైడ్ చేద్దాము. నెమ్మదిగా ఎడమ మోకాలు వంచండి, ఇంటర్లాక్ చేయండి, బొటన్ బాగా ప్రెస్ చేయండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ మెడని లిఫ్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోలీ డౌన్, రిలీజ్. సో ఏకపాద పవనముక్తాసనం అంటే సింగిల్ లెగ్తో మనము పవనముక్తాసనం చేశాము. సో ఎవరు చేయొచ్చో చెప్పాము, ఎవరు చేయకూడదో చెప్పాము. ఇప్పుడు ఇదే ఆసనం యొక్క ఇంకో వేరియేషన్ చూద్దాం. చాలా ఈజీ వేరియేషను. ఎవరైనా అంటే ఏకపాద పవనముక్తాసనం ఎవరు చేసినా కూడా ఈ వేరియేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు. నౌ బెండ్ యువర్ రైట్ నీ, బెండ్ యువర్ రైట్ నీ, బ్రింగ్ ఇట్ ఆన్ టు యువర్ స్టమక్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. ఇలా మన కుడి మోకాల్ని వంచి పొట్ట మీదకి తీసుకున్నాక శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మెడని లిఫ్ట్ చేయండి. మీ ఎడమ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి సర్కిల్స్గా తిప్పాలి. అంటే ఎడమ పాదంతో జఠారం రౌండ్గా సర్కిల్స్ తిప్పాలి. 1,
టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇదే పాదాన్ని రివర్స్లో తిప్పండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ డౌన్, రిలీజ్ యువర్ నెక్, రిలీజ్ యువర్ హ్యాండ్స్, రిలీజ్ యువర్ లెగ్స్. ఇది కూడా పవనముక్తాసనమే, ఏకపాద పవనముక్తాసనంలో వేరియేషన్. మనము ఎడమ పాదంతో సర్కిల్స్గా తిప్పుతున్నాం. సో ఫస్ట్ వేరియేషన్ కష్టం ఉండేవాళ్ళు ఇందాక చేసిన సెకండ్ వేరియేషన్ చేయండి. ఫస్ట్ ద్విపాద పవనముక్తాసనం చేసాం, అది డిఫికల్ట్ ఉండేవాళ్ళు ఇందాక ఉండేది చేయండి. ఇందాకది చేసి ఈజీగా ఉంటే ఇప్పుడు దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. రైట్ సైడ్ ఫినిష్ చేసాం, లెఫ్ట్ సైడ్ చేయాలి. యోగాలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఏది కూడా హాఫ్ చేసి వదలకూడదు. కుడివైపు చేస్తే డెఫినెట్లీ ఎడమవైపు చేయాలి. మీకు ఆసనం వచ్చినా రాకపోయినా కుడివైపు చేస్తే ఎడమవైపు చేయాలి, ఎడమవైపు చేస్తే కుడివైపు చేయాలి. రైట్, నౌ స్లోలీ బెండ్ యువర్ లెఫ్ట్ నీ, బ్రింగ్ ఆన్ టు యువర్ స్టమక్. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూనే మెడ లేపాలి. గుర్తుపెట్టుకోవాలి పవనముక్తాసనం, శ్వాస వదిలేకనే మనం మెడని లిఫ్ట్ చేయాలి. నౌ స్లోలీ రొటేట్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అదే పాదంతో రివర్స్లో తిప్పండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. రిలీజ్, బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ డౌన్, రిలీజ్ యువర్ రైట్ లెగ్ అండ్ రిలాక్స్. సో పవనముక్తాసనం త్రీ వేరియేషన్స్ చూసాం. మూడు కూడా చాలా సింపుల్ వేరియేషన్సు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గడానికి హెల్ప్ అవుద్ది. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడమే కాకుండా మీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. మెటబాలిజం సరవడానికి హెల్ప్ అవుతుంది, అంటే గట్టి హెల్త్ స్ట్రాంగ్ అవ్వడానికి, జఠరాగ్ని పెంచడానికి హెల్ప్ అవుద్ది. ఇప్పుడు ఇదే పవనముక్తాసనము, ఇవన్నీ అంటే గుర్తుపెట్టుకోండి, ఆసనాల్లో కదలకుండా ఆసనం చేస్తే స్టాటిక్ ఆసనాస్, మూమెంట్ కలిపి చేస్తే డైనమిక్ ఆసనాస్. డైనమిక్గా చేశాము అంటే చాలామంది ఇది ఎక్సర్సైజెస్ అనుకుంటారు. ఎక్సర్సైజెస్కి ఆసనాస్కి బేసిక్ డిఫరెన్స్ అనేది మన బ్రీతింగ్లో ఉంటుంది. బ్రీతింగ్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తే అవి ఆసనాలు అవుతాయి. బ్రీతింగ్ కాంపోనెంట్నే పక్కన పెట్టేస్తే అవి ఎక్సర్సైజెస్ అవుతాయి. ఏదేమున్నా కూడా యోగా ఆసనాలు చాలా వరకు చాలామంది సిమిలర్ టు ఎక్సర్సైజెస్ అని అనుకుంటూ ఉంటారు. బట్ అవి డిఫరెంటు, ఇవి డిఫరెంటు. ఫిజియలాజికల్ పారామీటర్స్, ఆసనం చేసేటప్పుడు మన బాడీ మీద ఏ ఎఫెక్ట్ కలుగుతుందో అది ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఒక ఎఫెక్ట్ కలుగుతుంది, ఆసనాలు చేస్తే ఒక ఎఫెక్ట్ కలుగుతుంది. చాలామంది ఇంటర్ రిలేటెడ్గా యూస్ చేస్తూ ఉంటారు. బట్ మనం చేసేటప్పుడు బ్రీతింగ్ మీద ఎంఫసైజ్ చేస్తూ చేయాలి. ఇప్పుడు పవనముక్త ఆసనం యొక్క ఇంకో వేరియేషన్ చూద్దాము. డైనమిక్ వేరియేషన్, వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఒబిసిటీ. రెండు మొక్కలు వంచండి. రైట్, రెండు చేతులు నెమ్మదిగా ఇంటర్లాక్ చేసి కాలు వేలు పట్టుకోండి. ఇప్పుడు మనము జస్ట్ రాక్ అండ్ రోల్ చేయాలి. శరీరాన్ని ముందుకి వెనక్కి, రాక్ అండ్ రోల్ అంటే చిన్నపిల్లలప్పుడు మనం చూస్తుంటాము. సో ముందుకి వెనక్కి అలా పొట్టని ప్రెస్ చేస్తూ, మనము వీపుని ప్రెస్ చేస్తూ, వీ హ్యావ్ టు రాక్ అండ్ రోల్ అవర్ బాడీ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇప్పుడు ముందుకి వెనక్కి చేశారు కదా, సేమ్ సైడ్స్కి చేయాలి. జస్ట్ ట్రై టు బెండ్ యువర్ బాడీ ఆన్ యువర్ సైడ్స్. మీకు నడుముకి అటు ఇటు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. రైట్, రిలీజ్. జస్ట్ బ్రింగ్ యువర్ లెగ్స్ డౌన్, రిలాక్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఆసనం వేసినప్పుడు ఇందాక చెప్పాము మనకి పొట్ట మీద ప్రెషర్ పెట్టే ప్రతి ఆసనాల్లో వి నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి కంపల్సరీ రిలాక్స్ అవ్వాలి. ఫాస్ట్గా చేయాలన్నది మన టార్గెట్ కాదు. నెమ్మదిగా చేయాలి, బాడీని కదిలించాలి, ఫ్యాట్ బర్న్ అయ్యేది మనం చూడాలి. సో పవనముక్తాసనంలో ఈరోజు మనము ఆల్మోస్ట్ ఫైవ్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ చూసాము. ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ కూడా ఒబెసిటీకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, గట్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఆసనాలు ఎక్కువగా యోగా ఆసనాల్లో కొన్ని రకాల పోస్చర్స్ చేస్తే దాని కౌంటర్ పోజెస్ కూడా కంపల్సరీ చేయాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టీవీలో కానీ ఇంకో దగ్గర అంటే యూట్యూబ్స్లో వాటిలో చూసినప్పుడు
కొంతమంది ఒక ఆసనం చేస్తే దాన్ని కౌంటర్ పోజ్ చెప్పడం మర్చిపోతారు, లేదా మన వాళ్ళు ఒక ఆసనం చేసి కౌంటర్ చేయకుండా వదిలేస్తారు, వాళ్ళకి దాని మీద అంత ఇంపార్టెన్స్ తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక పవనముక్త ఆసనం మన డాక్టర్ గారు చేసినప్పుడు పవనముక్త ఆసనం చేస్తే మీకేమైంది, మోకాళ్ళని లిఫ్ట్ చేశారు, పొట్టని బాగా ప్రెస్ చేశారు, అంటే వీపుని కిందకి కంప్రెస్ చేశారు, అంటే యు ఆర్ ట్రయింగ్ టు ప్రెస్ ది స్పైన్ డౌన్ అండ్ యూ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ నెక్ అప్. మొత్తానికి శరీరాన్ని ఒక యూ షేప్ లాగా మనం మొత్తాన్ని కర్ల్ చేసాం, వీ హ్యావ్ కర్ల్ అవర్ బాడీ. దాన్ని మళ్ళీ మనం నార్మల్గా చేయాలి, అంటే ఇది ఒక ఫార్వర్డ్ బెండ్ చేసాము, ఇప్పుడు ఒక బ్యాక్వర్డ్ బెండ్ కూడా చేయాలి. దీనికి కౌంటర్ పోజ్ కంపల్సరీ. పవనముక్తాసనం చేస్తే కంపల్సరీ యూ హ్యావ్ టు డూ ఏ కౌంటర్ పోజ్. కౌంటర్ పోజ్ ఏంటి దీనికి? సేతుబంధ ఆసనము. ఎలా చేయాలో చూద్దాము. రెండు మోకాలు వంచండి, రైట్. రెండు చేతులు చక్కగా మీకు కుదిరితే కాలి మడమలు పట్టుకోండి. కొంతమందికి చేతులు పొట్టుకు పొట్టిగా ఉంటాయి, లేదా వాళ్ళ ఈ టోర్సో ట్రంక్ ఈ భాగం అనేది పొట్టిగా ఉంటుంది, చేతులు రీచ్ అవ్వవు మడమలకి. ఇట్స్ ఓకే, రీచ్ అవ్వకపోతే నేల మీద ఉంచండి, రీచ్ అయితే కాలి మడమల్ని పట్టుకోండి. మీ షోల్డర్స్ అంటే భుజాలు, మెడ తల నేల మీదే ఉండాలి. ఇప్పుడు కాలి వేలు మీ మడమల్ని చేతులతో పట్టుకున్నాక శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నడుము భాగాన్ని పైకి లేపండి. దీని పేరు సేతుబంధాసనము. సేతు రామసేతు బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్ పోజ్కి, బ్రిడ్జ్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తుంది కాబట్టి దీని పేరు సేతుబంధాసనం. బంధం అని ఎందుకన్నాడంటే రెండు చేతులతో మనం మడమల్ని లాక్ చేశాం, అందుకే దీన్ని సేతుబంధాసనం అని అన్నాము. సో ఈ సేతుబంధాసనంలో మీరు కింద నుంచి మీ ట్రంక్ని లిఫ్ట్ చేస్తున్నారు, ఇట్ ఈజ్ లైక్ ఏ బ్యాక్ బెండింగ్ పోస్చర్. అలానే హోల్డ్ చేయండి, 1, 2, 3, 4, 5. స్లోలీ డౌన్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇదే సేతుబంధాసనాన్ని ఇంకో వెరైటీ లాగా కూడా చేయొచ్చు, 1 more variations. సో ఎవరికైతే చేతులు పట్టుకోలేకపోతారో వాళ్ళు ఎలా చేయొచ్చో చూద్దాం. నెమ్మదిగా శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మోకాళ్ళు వంచండి, రైట్. ఇప్పుడు మీరు కాలి మడమల్ని పట్టుకోవద్దు, మీ నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేయండి. మీ రెండు చేతుల్ని మీ నడుము కింద ఇంటర్లాక్ చేయండి, ఇంటర్లాక్ చేసి కిందకి లాగాలి, యు హ్యావ్ టు పుష్, రైట్. ఇప్పుడు నడుము ఇంకొద్దిగా లిఫ్ట్ చేయండి. సో చేతుల మీద ప్రెషర్ పెడుతూ మీ సీట్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇది కూడా సేతుబంధ ఆసనమే, సెకండ్ వెరైటీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్, రిలాక్స్. నెమ్మదిగా కాలు స్ట్రెచ్ చేసేయండి, రిలాక్స్ అవ్వండి, శవాసనంలో రిలాక్స్ అవ్వండి. సో పవనముక్తాసనం చేస్తే కంపల్సరీ సేతుబంధాసనం చేయాలి. మరి ఇక్కడ ఒక డౌట్ రావాలి, మేడం మరి సేతుబంధాసనం ఒకటే చేస్తే పవనముక్తాసనం చేయొచ్చా? నో నీడ్, పవనముక్తం చేస్తే సేతుబంధ చేయాలి. సేతుబంధ ఒకటే చేసినప్పుడు పవనముక్తాసనం చేయక్కర్లేదు. పవనముక్తలో యూజువలీ మన బాడీని కర్ల్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఆ నెక్ ఏదైతే మనము ఇలా కంప్రెస్ చేసామో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాము. సో దిస్ 2 poses help you to regulate your gut health, regulate your hormones, regulate your metabolism. ఈ రెండు ఆసనాలు చూసాం, పవనముక్త ఆసనము, సేతుబంధ ఆసనం. సో మనం ఒబెసిటీ అని అనగానే చాలామంది అంటే జిమ్లో ఎక్సర్సైజ్ చేయాలను, ఇక్కడ చేయాలను, లేకపోతే జుంబా డ్యాన్స్ అనో, ఏరోబిక్స్ అనో, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి వెళ్తారు, బట్ కన్సిస్టెన్సీ ఇస్ ది మెయిన్ మోటివేషన్ ఆర్ ది మెయిన్ ఫ్యాక్టర్ విచ్ హెల్ప్ యూ టు డిక్రీజ్ ఒబెసిటీ. కన్సిస్టెన్సీ అంటే ఏం లేదండి, మనము ఏదైనా చేస్తుండేటప్పుడు రెగ్యులర్గా చేయాలి. 4 రోజులు చేసి 2 రోజులు ఆపేసి దాంట్లో నుంచి రిజల్ట్ రావాలంటే రాదు. సో ఆ కన్సిస్టెన్సీ, ప్రతిరోజు వీ షుడ్ గో అండ్ డూ దట్ వన్ ప్రాక్టీస్. ఇది ఇన్ జనరల్గా ఒక మండలం రోజు. యోగా ఫిలాసఫీ ఏం చెప్తుంది అని అంటే ఒక మండలం పాటు 41 రోజులు కానీ ఒకటే యాక్టివిటీని ప్రతిరోజు అదే టైంకి చేస్తే మన బాడీ ఆ హ్యాబిట్ని ఇంబైబ్ చేసుకుంటుంది. ఇంబైబ్ అంటే అది నన్నరాల్లో జీర్ణమవుతుంది. ఒకటే యాక్టివిటీ మీరు ప్రతిరోజు పొద్దున 6 నుంచి 7 యోగా చేస్తున్నారని అనుకోండి, ఆపకుండా 41 డేస్ సేమ్ టైం సేమ్ ప్లేస్ కానీ చేస్తే
మీరు ఒక 5 రోజులు ఆపేసినా కూడా 46వ రోజు కంపల్సరీ బ్రెయిన్ ఆ టైంకి లేచి రెడీ అయిపోతుంది. సో ఎప్పుడు నేను నా యోగా క్లాసెస్కి వచ్చే వాళ్ళకి చెప్పేది ఒకటే, ప్రతిరోజు వెదర్ యువర్ టీచర్ కమ్స్ ఆర్ నాట్ బీ ఆన్ ది మ్యాట్. నాకు మా గురుజీ చెప్పింది, మీకు టైం ఉన్నా టైం లేకపోయినా, మీకు ఒళ్ళు బాగున్నా బాగలేకపోయినా, మీరు మీరు యోగా మ్యాట్ మీద పొద్దున 6 గంటలకి మీ బాడీ అలారం అలా సెట్ అయిపోయి ఉండాలి. ఆ టైంకు మీరు లేవాలి, మ్యాట్ మీదకి రావాలి. మీకు శరీరం సహకరించకపోతే ప్రాణాయామ చేసి ఆ రోజుకి రిలాక్స్ అవ్వచ్చు. లేదు అంటే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ ఆసనాలు కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకుంటూ ఎప్పుడు కూడా అవేర్నెస్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్, ఫుడ్ ఏం తింటున్నాము, అవేర్నెస్ ఫుడ్ హూమ్ వీఆర్ స్పీకింగ్ ఎవరితో మాట్లాడుతున్నాం, అవేర్నెస్ వాట్ వీఆర్ స్పెండింగ్ ఎక్కడ ఏం ఖర్చు చేస్తున్నాం, ప్రతి దాని మీద కూడా తెలుగులో చెప్పాలంటే ఎరుక, వాట్ వీఆర్ డూయింగ్, ఆ అవేర్నెస్ అనేది ఉండాలి. నేను మీకు ఒక డైట్ ప్లాన్ ఇచ్చేసి మీరు 7 రోజులు ఓన్లీ జ్యూసులు తాగండి అని అంటే వెయిట్ తగ్గిపోతారని నేను ప్రామిస్ చేయొచ్చు. మీరు ఈరోజు ఒక సపోజ్ 48 కేజీస్ ఉన్నారు, 1 వీక్ ఒక 7 డేస్ జ్యూస్ ప్లాన్ ఇచ్చేసి 7 డేస్ తర్వాత వెయిట్ చూపించి ఇదిగోండి మీరు తగ్గిపోయారని నేను చెప్తాను, తగ్గుతారు. కానీ అది యాక్చువల్లీ ఫ్యాట్ తగ్గరు, మజిల్ వాటర్ లాస్ అయ్యి ఉంటుంది అంతే బాడీలో. అంత మాత్రాన నేను వెయిట్ లాస్ అయిపోయాను అని అనుకున్నారనుకోండి, బాడీ మళ్ళీ 1 నెల రోజుల తర్వాత మీ ఫుడ్ హ్యాబిట్స్ అవే ఉంటాయి, మీరు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయలేరు. సో మనం ఏం చేంజ్ చేయాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేయాలి, మన ఫుడ్ డిసిప్లిన్ని చేంజ్ చేయాలి, మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాలి, నైట్ నిద్రపోయే ప్యాటర్న్. ఇంకొక మెయిన్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం నిద్రపోయినప్పుడే బాడీ రిపేరింగ్ చేసుకుంటుంది, నెక్స్ట్ డేకి కావాల్సిన శక్తిని, బాడీలో ఉండే చెత్తని ఎప్పుడు జరుగుతుంది, ఈ ప్రాసెస్ మొత్తం అంతా నైట్ జరుగుతుంది. కానీ మన దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఎవరు 9కి 10కి పడుకోవట్లేదు, అందరూ 11 12 తర్వాత పడుకుంటున్నారు. మరి బాడీ రిపేరింగే అవ్వకపోతే, మరి బాడీలో చెత్త పేరుకుపోయి ఉంటే మనం అలాగే ఒబెస్గా ఉంటాం కదా. సో అందులో నుంచి బయటికి ఆ టాక్సిన్స్ని విడుదల చేయాలంటే మంచి నిద్ర కూడా కంపల్సరీ ఇంపార్టెంట్. సో మీరు ఒబెసిటీ తగ్గాలి అని అనుకున్నప్పుడు, ఊబకాయం రాకుండా ఉండాలి అనుకున్నా కూడా డెఫినెట్లీ డైట్ ఫాలో అవుతూ ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యోగా ఆసనాలు రెగ్యులర్గా చేయడానికి ప్రాక్టీస్ చేయండి. మినిమం 30 మినిట్స్ టు 40 మినిట్స్ 5 డేస్ ఏ వీక్ కంపల్సరీ చేయండి. సాటర్డే సండే గో ఫర్ ఏ వాక్ అంటూ వెళ్ళండి. ఈ చిన్నపాటి సూచనలు అడ్వైజెస్ తీసుకుని చేస్తే డెఫినెట్లీ మీ బాడీ హెల్తీగా ఫిట్గా ఉంటారు. సో ఈరోజుటి కార్యక్రమంలో మనం ఒబెసిటీ గురించి డిస్కస్ చేశాము, ఇది పార్ట్ 2 ఆల్రెడీ అయ్యింది. సో రేపటి కార్యక్రమంలో ఇంకొత్త డిజీజ్ గురించి కానీ ఇంకొత్త కండిషన్ గురించి యోగా థెరపీ ఎలా హెల్ప్ అవుతుందో డిస్కస్ చేద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటున్నాను. నేను డాక్టర్ JK స్వప్న, యోగా థెరపిస్ట్ని, యోగాలయం నుండి. థ్యాంక్ యూ.